నమస్కారం ఈఈ న్యూస్ కి స్వాగతం నేతాజీ చిత్రపటం ఐఏఎస్ రాజ్ కుమార్ కి అభినందనలు తెలిపిన కాకినాడ పౌర సంక్షేమ సంఘం జాయింట్ కలెక్టర్ రాజ్ కుమార్ ఐఏఎస్ గా ప్రమోట్ అయిన సందర్భంగా కాకినాడ పౌర సంక్షేమ సంఘం నిధుల రాజ్ కుమార్ కలిసి పుష్పగుచ్చం నేతాజీ చిత్రపటానికి అందజేసి అభినందనలు తెలిపారు కలెక్టర్తో తన ఛాంబర్ కి ఏ రోజు ఎవరి వినతి పత్రం తీసుకువచ్చినామన ఆవేదన స్వయంగా ఆలకించి పరిష్కరించే అధికారిగా రాజ్ కుమార్ కి మంచి గుర్తింపు ఉందని రాబోయే కాలంలో కొత్త జిల్లాలు ఏర్పడ్డాక కాకినాడ జిల్లాకు ఆమె కలెక్టర్ గా రావాలని ఆకర్షించారు పౌర సంక్షేమ కన్వీనర్ దోసర్ల పొడి రమణరాజు ఎం వీరలక్ష్మి చింతలపూడి అజయ్ కుమార్ హసన్ సరీఫ్ కొమ్మాల శ్రీనివాసరావు పోసపల్లి జగన్ తదితరులు పాల్గొన్నారు తూర్పు గోదావరి జిల్లా జాయింట్ కలెక్టర్ గా పనిచేసినటువంటి రాజ్ కుమార్ గారు ఐఏఎస్ గా కలెక్టర్ హోదాకి రావడం అనేటువంటిది చాలా సంతోషదాయకమైనటువంటి విషయం ఈ రోజున కాకినాడ పౌర సంక్షేమ సంఘం గాని అదే విధంగా ఐద్వా మహిళా సంఘాలు గాని యువజన సంఘాలు గాని కార్మిక సంఘాలు గాని రైతు సంఘాలు గాని ప్రతి ఒక్కరూ కూడా కాకినాడ నగరంలో సంతోషపడుతున్నటువంటి విషయం ఉంది ఎందుచేత అంటే కలెక్టర్ ఆఫీసుకు వస్తే జేసీ రాజ్ కుమార్ గారి దగ్గరికి ఏ వినతి పత్రం పట్టుకెళ్ళినా ఎంతటి ఆవేశంతో వెళ్ళినా ఏ వాతావరణంలో వచ్చినా కూర్చోబెట్టి మాట్లాడడం ఆమె సంప్రదాయం అదేవిధంగా విషయం ఏదైనా సరే కూడా కూలంకషంగా ఆలకించి దీని మీద నేను ఇది ప్రభుత్వానికి తెలియజేస్తానని చెప్పి పంపించేటువంటి ఒక మంచి అధికారి ఎవరైనా ఇప్పుడు ఉన్నారంటే జిల్లా కలెక్టరేట్లో రాజ్ కుమార్ గారు అటువంటి రాజ్ కుమార్ గారు ఈ రోజున ఐఏఎస్ అవ్వడం అనేటువంటిది సంతోషదాయకం అంచేత సుభాష్ చంద్రబోస్ 124వ జయంతి సందర్భంగా ఆ యొక్క స్మారక స్ఫూర్తిగా వారికి సుభాష్ చంద్రబోస్ గారి యొక్క చిత్రపటాన్ని అందజేసి పూలబొకేతోటి మా సంతోషాన్ని వ్యక్తం చేసుకున్నాం ఈ తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్గా రాజ్ కుమార్ గారు భవిష్యత్తులో ఎప్పటికైనా రావాలని చెప్పి మేము మనస్ఫూర్తిగా కాకినాడ పౌర సంక్షేమ సంఘం కోరుకుంటోంది